రెవెన్యూ చట్టాలపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించడానికి వారికి ఉచితంగా శిక్షణ ఇస్తామని తహసీల్దార్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు లచ్చిరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 12,000 గ్రామ పంచాయతీలలో ఒక్కో గ్రామానికి 5 చొప్పున త్వరలో శిక్షణ ఇస్తామని తెలిపారు. గట్కేసర్ మండలం ఔషాపూర్లో తెలంగాణ రెవెన్యూ మాసపత్రిక, తెలంగాణ తహసీల్దార్ల సంఘం డైరీ క్యాలెండర్లను రైతులతో ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ చట్టాలపై ప్రజలలో అవగాహన ఉంటే సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చన్నారు. చాలా దూరం పెరుగుతూ వస్తుంది. అంటే భూమి ఎప్పుడైతే ఆర్థిక ఓనర్గా మారిందో, ఆర్థిక ఓనర్ మారిన తర్వాత రైతుకి రెవెన్యూ ఉద్యోగికి సంబంధాలు చాలా వరకు ఒక ఎట్లయిందంటే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఒక రకంగా ఏర్పడాలి. ఆ రకమైన పోవాలని మేము కూడా మా వంతు కృషి చేయాలని, రైతులందరూ కూడా ఏ కష్టాలు ఉన్నా వాళ్ళందరినీ మేము దగ్గరుండి కనీసం ఈ రకంగా అయినా వాళ్ళకి సర్వీస్ అందిస్తూ వాళ్ళకి అన్నీ తెలవాలి, అన్ని సమాచారం తెలియాలనే ఉద్దేశంతో క్యాలెండర్లో పొందపరచడం జరిగింది.